సుధారాచారికి వారం బాగుంది, ఆర్థికపరమైన విషయాలు అభివృద్ధిలో ఉన్నాయి, ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోగలుగుతారు, మానసిక సంతోషం కలుగుతుంది. మీకంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి అసూయ పడకుండా వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పని కొన్ని అంశాలకు ప్రాతిపదికగా నిర్ణయించుకుంటారు. ఆ రకమైన ధోరణి వల్ల ప్రతిదీవుడను పాజిటివ్ దృక్పథంతో మీరు ఆలోచించడం వల్ల అన్ని విషయాల్లో కూడాను మంచి ఫలితాలు వస్తాయి. మానసికమైన ప్రశాంతత, మానసికమైన ఒత్తిడి లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ పని మీరు చేస్తూ పోతున్న అనవసరమైన వ్యక్తులు కొంతమంది చిన్న చిన్న భావాలలో మిమ్మల్ని రాగాలను ప్రయత్నిస్తారు. అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయడం మీకు ఇష్టం లేదు. అయినప్పటికీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఇష్టం లేని వ్యక్తులతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఈ వారం ఏర్పడుతుంది. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సగం వరకు విజయవంతం అవుతాయి. మిగిలిన సగం విజయవంతం కావడానికి అనుకున్న ఫలితాలు చేతికి రావడానికి సాంకేతిక పరమైన ఇబ్బందులు అడ్డమవుతాయి, కానీ అసలు విషయానికి మాత్రం ఎలాంటి ముప్పు ఉండదు. మీరు చేస్తున్న కృషి ఏదైతే ఉందో అది తప్పకుండా సానుకూల ఫలితాలను ఇస్తుందని మీ స్నేహితులు, దగ్గర బంధువులు అందరూ కూడా ధైర్యం చెప్పడం జరుగుతుంది. విద్యా సంబంధ విషయాలు, వైద్య విద్య సంబంధ విషయాలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు సంబంధించిన అంశాలు, వీటికి సంబంధించిన ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా సఫలీకృతమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే విధంగానే ఉంది. కానీ వ్యతిరేకంగా ఏమాత్రం లేదు. ఎన్ని నడిచే ప్రభావం ఉన్నప్పుడు కూడాను అది కొంత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది, కానీ ఇతరత్ర విషయాల మీద పెద్దగా ప్రభావం చూపించదు. ఎందుకంటే మానసికమైనటువంటి ధైర్యంతో, మానసికమైన ఉత్సాహంతో దేన్ని లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ రకమైన పద్ధతి ఏదైతే ఉందో దానివల్లనే మీరు ఎక్కువగా అనుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన చర్చలు సఫలీకృతం అవుతాయి. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఏదో రకంగా ఒక తరికి తీసుకురాగలుగుతారు. అందులో కూడాను మానసికమైనటువంటి కొంత ఉత్సాహం కలుగుతుంది. సరే, మనం మంచి పని చేయగలిగాం, ఎన్నాడుగానో కానటువంటి ఒక మొండి పని ముడిపడింది అని చెప్పని మీరు సంతోషపడతారు. అంతేగాని ఎవరిని చూసి అసూయపడేటువంటి మనసత్వం మాత్రం దూరంగా పెడతారు. ఎవరిని చూసి మనం అసూయపడకూడదు, మనమే అభివృద్ధి సాధించాలి, మనల్ని చూసి ఇతరులు అసూయపడాలి అనే దృక్పథంతో మీరు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మోసపోయేటటువంటి అవకాశం ఉంది. కళా సాహిత్య రంగానికి సంబంధించిన విషయాలు, అవార్డులకు సంబంధించిన విషయాల్లో మీకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి చాలా మంది విచారం వ్యక్తం చేయడం అనేది జరుగుతుంది. సరే, ఒకటి విచారం వ్యక్తం చేసినా చేయకపోయినా మీ మనసులో ఉన్నటువంటి భావన ఏదైతే ఉందో ఈసారి ఏ విధంగా సరే లక్ష్యాన్ని ఛేదించాలి అన్న ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఏది నడిచి నడుస్తుంది కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అందరికీ కూడా అవసరం. ఎందుకంటే ఏది నడిచిన అంటే కేవలం చెడే చేస్తాడనేటువంటి భావన ఏదైతే ఉందో అది పూర్తిగా పొరపాటు. ఏది నడిచిన కాలంలో రాజ్యాధికారాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు ఉన్నారు, కలెక్టర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా రాజయోగాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గాని, చిరంజీవి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, అదేవిధంగా ఏ విధంగా చూసుకున్నా, ఎంతో మంది చూసుకున్నా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కానీ, ఇలా ఎంతో మంది జాతకాల్లో ఏది నడిచి నడుస్తున్నప్పుడు సానుకూలమైన ఫలితాలు వచ్చి రాజయోగాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. శని సమధర్మాన్ని కలిగిన వాడు కేవలం చెడే చేస్తాడనేటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో ఆ ప్రచారం చాలా తప్పు. శనికి దయాభిషేకం చేసి ఒక మీటరు నల్లగుడ్డ ఆయన మీద కప్పి దేవుడికి ఆయన కానీ స్పరిస్తే కాని పనంటూ ఉండదు, రాజయోగాన్ని ఇస్తాడు. ఈ విషయం ముమ్మాటికి జరిగి తీరుతుంది. నేను అనేక వేల జాతకాలు చూసి పరిశోధన చేసి నేను మీకు ఈ అంశాన్ని తెలియజేస్తున్నాను. దీనివల్ల ఎంతగానో ఉపయోగం అనేది ఉంటుంది. నల్లబొత్తుతోటి శని దగ్గర దీపారాధన చేయండి. ఆదివారం నాడు నవగ్రహాలన్నింటికి కూడాను నవగ్రహాల ఒత్తుల దగ్గర నవగ్రహాల ఒత్తుతోటి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, ఈ ముగ్గురికి కూడాను ఎన్ని నడితేని వాళ్ళ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలంటే అఘోర పాశుపత్రమ్మ కూడా తప్పనిసరిగా చేయించండి. మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా శివాలయంలో 2 లీటర్ల చెరుకు రసంతో ఈశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం కూడాను లభిస్తుంది. ఈ తులారాశి వారికి సాఫ్ట్ కలర్ బాగుంటుంది.
అదృష్ట సంఖ్య ఆరు, ఇష్టమైనటువంటి పనులు చేసుకోవడానికి వెళ్ళటానికి గురువారం చాలా అనుకూలంగా ఉంది. ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు ఈ వారం సక్రమంగా ఉంటాయి.